నగరాలకి, నదులకి, సముద్రాలకి చాలా చాలా దూరంలో ఒక అందమైన రాజ్యాన్ని మంచి మనసున్న చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. అక్కడే ఒక చిన్న గుడిసెలో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు. నిన్ను పెళ్లి చేసుకోవడం నా దురదృష్టం. ఎలాంటి ఇంట్లో ఉన్నామో చూడండి. అలా అనతో, నేను చేతనైనంత వరకు ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఏ లాభం? నేను రాణినైనా అయ్యుంటే బాగుండేది. ఆ సమయంలో అదే దారిలో వెళ్తున్న మహారాజు, మహారాణి ఇద్దరు వాళ్ళిద్దరి యొక్క సంభాషణని విన్నారు. మహారాజా, ఆ రైతు భార్యకి తన పేదరికానికి కారణం తనే అనే అర్థం కావడం లేదు. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు మహారాణి? ఇంటిని చూసుకునే ఇల్లాలే ఈ ధనం యొక్క వ్యవహారాన్ని చూసుకోవాలి. అయినా సంపాదన విషయంలో వాళ్ళిద్దరు పాత్ర కూడా ఉంటుంది కదా. నా ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. మహారాజా, నా దగ్గర ఒక ఉపాయం ఉంది, దానికి మీ అంగీకారం కావాలి. మహారాజు ఆ భార్యాభర్తలిద్దరినీ తన రాజ్యభవనానికి పిలిపించారు. జాగ్రత్తగా విను, మా మహారాణి గారికి ఒక ఉపాయం వచ్చింది. తను ఏమనుకుంటుందంటే, తను కనుక మీ ఇంట్లో 3 నెలలు ఉంటే ఇంటి బాధ్యతలు గొప్పగా చూసుకోగలదని, అలాగే మీ పేదరికాన్ని దూరం చేయగలదు అని. మహారాజా, కానీ నా ఇల్లు మహారాణిగారు ఉండటానికి సరిపోదు. నువ్వేం కంగారు పడుకు సోదరా, నేను తొందరగానే దానికి అలవాటు పడతాను. సరే మహారాణి గారు, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. అలా అయితే అప్పటి వరకు నీ భార్య ఇక్కడ అంతఃపురంలో ఉంటూ మహారాణిగా ఈ విలాసాలన్నింటినీ అనుభవించవచ్చు. ఆ రైతు భార్య సంతోషంతో ఉప్పొంగిపోయింది. ఆ తర్వాత ఈ ఇల్లు చాలా మురికిగా ఉంది, దీన్ని శుభ్రం చేయడమే నా మొదటి పని. నిజంగా ఇది నా ఇల్లేనా? నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. సోదరా, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. రోజు నువ్వు బయటికి వెళ్ళి డబ్బులు సంపాదించాలి. కొన్నిసార్లు నువ్వు ఎక్కువగా సంపాదించకపోయినా పర్వాలేదు, కానీ కనీసం రోజుకి 1 నాణెమైనా ఇంటికి తీసుకొచ్చేలా చూడు. అలాగే మహారాణి, మీ ఆజ్ఞను శిరసా వహిస్తాను. ఆ రైతు రోజువారీ ఆదాయాన్ని మహారాణి ఆదా చేయడం మొదలుపెట్టింది. అలాగే ఇంటికి కావలసిన సరుకుల్ని కూడా ఖరీదు చేస్తూ ఉండేది. ఇదే సమయంలో రాజభవనంలో మహారాణి నగలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా పడిపోతూ ఉన్నాయి. ఇది చూసిన రాజు చాలా బాధపడుతూ మహారాణి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. సరిగ్గా 3 నెలల తర్వాత ఆ రైతు ఇల్లు కొత్తగా మారిపోయింది. వాళ్ళ కొత్త ఇల్లు, అలాగే పంట భూమి కొనగలిగే స్థాయికి వచ్చేశారు. ఇది మా ఇల్లే అంటే నేను నమ్మలేకపోతున్నాను. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మహారాణి అని రైతు చెప్పారు. చూడమ్మాయ్, ఒక దేశ మహారాజుకైనా ఎంతో మంది సలహాదారులు ఉంటారు, కాని సంతోషకరమైన జీవితం మాత్రం భార్య కారణంగానే వస్తుంది. అందుకని ధనాన్ని ఇద్దరు ఎలా పొదుపు చేసుకున్నారన్నదే ఐశ్వర్యానికి కారణమవుతుంది. ఆ రైతు భార్యకి తన తప్పేంటో అర్థమైంది. పరివర్తనతో తల దించుకుంది. ఎన్నో సంవత్సరాల క్రితం మన తాతలు వాళ్ళ ముత్తాతల తరాల కంటే కూడా ముందు
ఆంధ్ర రాజ్యాన్ని ఒక గొప్ప రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆ రాజు ఎంతో కరుణతో అందరికీ సహాయం చేస్తూ ఉండేవాడు. చరిత్రలో ఆయన పాలన స్వర్ణయుగం అని నిలిచిపోయింది కూడా. కానీ ఆ రాజు దేవుణ్ణి మాత్రం అస్సలు నమ్మేవాడే కాదు. ఒకరోజు ఇద్దరు వ్యక్తులు రాజుగారి ఆస్థానానికి వచ్చారు. రాజుగారికి మనస్ఫూర్తిగా ప్రణామాలు తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం. ఎవరు మీరు? నా పేరు ఆచార్య. ఇక ఇతను నా సోదరుడు ఆత్రేయ. చెప్పండి, నన్ను మీకోసం ఏం సహాయం చేయమంటారు? మహారాజా, మమ్మల్ని క్షమించండి. మేం పక్క రాజ్యానికి చెందిన వాళ్ళం. మేము పక్క రాజ్యానికి చెందిన వ్యాపారులం. ఒక లావాదేవీలో మా దగ్గర ఉన్నదంతా కోల్పోయాం. మేము మీ మంచితనం గురించి విన్నాం మహారాజా. ఇప్పుడు మీరే మమ్మల్ని కాపాడగలరని అనుకుంటున్నావు మహారాజా? ఇంకొక మాట చెప్పనక్కర్లేదు. బటులరా, ఈ వ్యాపారులిద్దరికీ తలా 10,000 బంగారు నాణాలు ఇవ్వండి. ఆ బటులు నాణాలు అందించారు. ఎవరు లేనప్పుడు మహారాజే ఆదుకుంటాడు, ఎవరు లేనప్పుడు దేవుడే ఆదుకుంటాడు. ఎవరు లేనప్పుడు దేవుడే ఆదుకుంటాడు, ఎవరు లేనప్పుడు దేవుడే ఆదుకుంటాడు. ఆత్రేయ వెళ్ళిపోయిన తర్వాత కూడా రాజుకి అతని మాటలే వినిపించాయి. అతను కోపానికి గురయ్యాడు. అతను నమ్మకాన్ని పరీక్షించాలనుకున్నాడు. బొటులారా, రాజభవనం వెనుకాల ఎవరూ తిరగలేని దారిలో ఒక సంచడు బంగారు నాణాల్ని కింద వేయండి. ఇప్పుడు వచ్చిన వాళ్ళని ఆ దారి చివరన కలవడానికి రమ్మనండి. ఆచార్యుని ముందుగా నడిచేలా చేయండి. అప్పుడు ఆత్రేయ కన్నా ముందు అతనికే బంగారం కనపడుతుంది. అప్పుడు ఆత్రేయకు నా ఆజ్ఞ వల్లే అన్నీ దొరుకుతాయి, దేవుడు వల్ల కాదని అర్థమవుతుంది. ఆ భటులు అలాగే చేశారు. ఈ దారంతా ఎంత ప్రశాంతంగా ఉంది. నేనిక్కడ కళ్ళు మూసుకొని కూడా ఎంచక్కా నడవచ్చు. ఆచార్య కళ్ళు మూసుకొని బంగారు నాణాలున్న సంచిని దాటేశాడు. కానీ వెనకాల నడుస్తున్న ఆత్రేయకి ఆ బంగారు నాణాలున్న సంచి కనబడింది. జరిగింది చూసిన రాజు చాలా ఆశ్చర్యపోయాడు. లేదు, ఇలా జరగనే జరగకూడదు. ఇది తన అదృష్టం వల్ల జరిగింది. చివరగా మరోసారి పరీక్షించి చూస్తాను. రాజు ఆచార్యకి గుమ్మడికాయ నిండా వజ్రాలు నింపి దాన్ని అతనికిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాల్సిందిగా ఆజ్ఞాపించాడు. మరుసటి రోజు ఆచార్య, నేను నీకు అందించిన గుమ్మడికాయలో ఏవైనా కనపడిందా? మహారాజా, అది నేను ఇంటికెళ్తుండగా దారిలో ఒక కూరగాయల వ్యాపారికి అమ్మేశాను. కొన్ని నాణాలు ఇచ్చాడు నాకు. కానీ మహారాజా, నేను నిన్న ఒక కూరగాయల వ్యాపారి వద్ద గుమ్మడికాయని కొన్నాను. కానీ అందులో ఎన్నో విలువైన వజ్రాలున్నాయి. అలా దేవుడు నాకు సహాయం చేశాడు. ఒక్కసారి మాత్రమే కాదు, 2 సార్లు చేశాడు. అప్పుడు ఆ రాజు తన గర్వం అంతా కూడా వదిలేసి దేవుణ్ణి నమ్మడం మొదలుపెట్టాడు. అవును అవును, దేవుడు సహాయం చేస్తాడు. పూర్వకాలంలో, అంటే ప్రపంచమంతా మిస్టరీలతో నిండిపోయిన కాలంలో, ఒక రాజ్యంలో ఒక తెలివైన యువరాజు ఉండేవాడు. ఒకరోజు ఆ యువరాజు కిటికీ నుండి బయటికి చూశాడు. విహారానికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడే కోట నుంచి నేను బయటకు వెళ్తాను. వెంటనే యువరాజు గుర్రం ఎక్కి భవనం నుండి బయలుదేరాడు. కొంతసేపటికి సూర్యకాంతి పుష్పాల తోటలోకి ప్రవేశించాడు. ఆ పుష్పాల అందం చూసి ఆశ్చర్యపోయాడు.
ఈ ప్రదేశం చాలా అందంగా ఉంది. కాసేపు నేను ఇక్కడే విశ్రాంతి తీసుకుంటాను. యువరాజు ఆ చెట్టు కింద పడుకున్నాడు. కాసేపటికి అతనికి గాఢంగా నిద్ర పట్టేసింది. అతనికి మెలకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. అతను తిరిగి వెళ్ళడానికి సిద్ధమవుతుండగా అక్కడికొక అందమైన అమ్మాయి వచ్చింది. తొలి చూపులోనే యువరాజు ఆమెతో ప్రేమలో పడిపోయాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని యువరాజు తన్ను అడిగాడు. తప్పకుండా, కానీ నువ్వు 3 షరతులకి అంగీకరించాలి. మొదటిది, నువ్వు సూర్యకాంతి పుష్పాల తోట దగ్గరున్న మా ఇంట్లోనే నాతోనే ఉండాలి. రెండవది, నేను రోజు చీకటి పడ్డాకే నీ దగ్గరికి వచ్చి సూర్యోదయానికి ముందే వెళ్ళిపోతాను. మూడవది, పగటిపూట నేనెక్కడికి వెళ్తున్నానన్న సంగతి నువ్వెప్పుడూ కూడా నన్ను అడగకూడదు. అలాగే, నీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. ఆ యువరాజు ఆ యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయితో పాటు తనింట్లోనే ఉన్నాడు. ఒకరోజు ఆ యువతి ఇంటి నుండి బయలుదేరగానే యువరాజు ఆమెని అనుసరిస్తూ వెళ్ళాడు. ఆ యువతి తోట మధ్యలో ఒక బంగారం పొగలాగా అదృశ్యం కావడాన్ని చూశాడు. ఆమె ఏదో సమస్యలో ఉన్నట్టుగా ఉంది. యువరాజు తోట మధ్యలోకి వెళ్ళి అక్కడున్న ఒక సూర్యకాంతి పుష్పాన్ని కోసి చేత్తో పట్టుకున్నాడు. మ్యాజిక్ చేసినట్టుగా ఆ పుష్పం యువరాజు భార్యగా మారిపోయింది. చాలా కాలంగా నేను అనుభవిస్తున్న బాధ నుంచి నన్ను కాపాడారు. ఆ బాధని మీతో చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు. నేనే ఈ పుష్పాన్నని ఎలా గుర్తించారు? మిగిలిన పుష్పాలన్నీ రాత్రి తోటలోనే ఉండటం వల్ల వాటిపై మంచు బిందువులున్నాయి. కానీ నువ్వు నిన్న రాత్రి నాతో ఇంట్లో ఉండటం వల్ల నీ మీద అవి లేవు. ఆ విధంగా యువరాజు తన తెలివితేటలతో తన భార్యని గుర్తించాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలకాలం హాయిగా జీవించారు. మనకి చాలా దూరంలో ఉండే చైనాని ప్రాచీన కాలంలో ఊ అనే చక్రవర్తి పరిపాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక విశాలమైన తోట ఉండేది. దాని సరిహద్దులు ఆ తోటమాలికి కూడా తెలీదు. ఆ తోటలో ఉండే ఒక నైటింగేల్ పక్షి అందంగా పాడేది. ఆ పాటలు ప్రతి ఒక్కరూ ఆస్వాదించేవారు. కానీ ఆ చక్రవర్తి ఎప్పుడూ వినలేదు. మహారాజా, మహారాజా, ఒక ముఖ్యమైన సందేశం. జపాన్ చక్రవర్తి రేపు మన సామ్రాజ్యాన్ని సందర్శించాలనుకుంటున్నారు. సంతోషకరమైన వార్త చెప్పావు. ఇప్పటి వరకు ఆయన కని విని ఎరుగని రీతిలో స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయండి. చక్రవర్తి ఊ ఆజ్ఞతో జపనీస్ చక్రవర్తికి అత్యంత గొప్ప స్థాయిలో రాజమర్యాదలు అందజేశారు. జపనీస్ చక్రవర్తి బయలుదేరే ముందు నైటింగేల్ ఉన్న తోటలోకి వచ్చాడు. అప్పుడు దాని పాట విని మైమరిచిపోయాడు. కొన్ని రోజుల తర్వాత జపాన్ చక్రవర్తి నుంచి మనకు అందిన లేఖని చదవాల్సిందిగా నేను ఆదేశిస్తున్నాను. నేను చైనాలో ఉన్న రోజుల్ని నా జీవితంలో మర్చిపోలేని రోజులు. మీ అతిథి మర్యాదలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. వాటిని మించి
మీ తోటలోని నైటింగేల్ పాడిన పాటలు నన్ను మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. నా తోటలో నైటింగేల్ పాట పాడుతుందా? నేను ఇప్పటి వరకు ఎప్పుడు విననేలేదే. వెంటనే ఆ నైటింగేల్ని తన దగ్గరికి తీసుకుని రమ్మని చక్రవర్తి ఆదేశించాడు. ఎంత చిన్న పక్షికి ఎంతో అద్భుతమైన స్వరం ఉంది, అద్భుతంగా పాడుతున్నావు. ఆ క్షణం నుంచి చక్రవర్తి ఆ నైటింగేల్ పక్షిని తన దగ్గరే ఉంచుకొని పగలు రాత్రి దాని పాటలు వింటూ ఉన్నాడు. కొద్ది రోజులకి చక్రవర్తి నైటింగేల్ గొప్ప స్నేహితులైపోయారు. ఒకరోజు, మహారాజా మహారాజా, జపాన్ చక్రవర్తి మీకు ఒక బహుమతిని పంపించారు. నైటింగేల్ బొమ్మతో ఉన్న బహుమతి అది. అందులో ఒక కీ నొక్కితే ఆ బొమ్మ నైటింగేల్ పాటలు పాడుతూ ఉంది. ఈ బొమ్మ నాకు ఎంతో బాగా నచ్చింది, ఈ బొమ్మని వెంటనే తీసుకెళ్లి నా గదిలో పెట్టండి. చక్రవర్తి ఆ బొమ్మ నైటింగేల్ పాటలు వినడం ప్రారంభించడంతో నిజమైన నైటింగేల్ అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఒకానొక రోజు ఆ బొమ్మ నైటింగేల్ మోగబోయింది. మహారాజా ఊ, ప్రపంచంలోని బొమ్మల తయారీదారులందరినీ నేను సంప్రదించాను, ఏ ఒక్కరూ దీన్ని బాగు చేయలేమని చెప్పేశారు. చక్రవర్తికి తన పొరపాటు అర్థమైంది. బొమ్మ పక్షి రాగానే తను నిజమైన నైటింగేల్ సంగతి మర్చిపోయాడు అని. రోజులు గడిచే కొద్దీ అదే దిగులుతో చక్రవర్తి మంచాన్ని పట్టాడు, తిండి నీళ్లు మానేశాడు. ఆయనకి ఎంతో ఇష్టమైన ఆ నైటింగేల్ పాట మాత్రమే ఆయన్ని బ్రతికించగలదు, లేదంటే మన చక్రవర్తి మనకి దక్కే అవకాశమే లేదు. అంతకుమించి నేనేం చెప్పలేను. దాంతో అందరిలో ఆందోళన మొదలైంది. నా స్నేహితుడు వచ్చాడు, నా స్నేహితుడు వచ్చాడు. చక్రవర్తి కళ్ళ వెంట ఆనంద బాష్పాలు మొదలయ్యాయి. ఆ క్షణం నుండి నైటింగేల్ చక్రవర్తి మళ్ళీ ఇద్దరు స్నేహితుల్లా మారిపోయి కలకాలం హాయిగా జీవించారు. చాలా చాలా పూర్వం ఒకానొక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని మార్కస్ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు మార్కస్ తన గదిలో అద్దం ముందు నించొని తన ప్రతిబింబాన్ని అద్దంలో చూస్తూ ఉన్నాడు. ఆహా, నాది ఎంత అందమైన రూపమో కదా! ఆకర్షణీయమైన ముఖం, అద్భుతమైన శరీరం నా సొంతం. రాజుగా నాకు నేనే సాటి. అందుకే నా సైనికుల్ని ప్రపంచ దేశాలకు పంపి నాకంటే అందమైన రాజు ఎక్కడా లేడని నిర్ధారించుకుంటాను. అలా అని ఆ రాజు తనలో తాను అనుకున్నాడు. ఈ రాజుకి అందగాడిననే అహంకారం తలకెక్కింది, ఇతనికి నేను గుణపాఠం నేర్పి తీరుతాను. బాలుడిగా ఉన్న ఆ దేవదూత మంత్రదండం ఊపగానే, అయ్యయ్యో, ఇదేంటి? నేను చూస్తున్నది నిజమేనా? నా చెవులు గాడిద చెవుల్లా ఇంత పెద్దవున్నాయే! దాంతో రాజు బిత్తరపోయాడు. సైనికుల్లారా, క్షురకుణ్ణి ఒంటరిగా నా గదిలోకి పంపించండి. వెంటనే రాజరక్షకుడు లోపలికొచ్చాడు. అయ్యో బాబోయ్, నాకు భయం వేస్తుంది, నేను వెళ్ళిపోతున్నాను. అతను బయటికి రాగానే అక్కడున్న సైనికులు అతన్ని పట్టేసుకున్నారు. రాజాజ్ఞ ప్రకారం అతన్ని డంజన్లో బంధించారు. ఆ రాజక్షురకుడి తర్వాత ఆ స్థానంలో వచ్చిన చాలామంది రాజు చెవులు చూసి భయపడి పారిపోయే ప్రయత్నం చేశారు. వాళ్ళందరికీ కూడా అదే గతి పట్టింది. చివరికి రాజు ఆజ్ఞ ప్రకారం బ్రెయిన్ అనే బార్బర్ వచ్చాడు.
మహారాజా, నేనేం చేయాలో చెప్పండి. నువ్వు నీ పని చేయడానికి ముందు నాకొక మాటివ్వు. నువ్విక్కడ చూసిన విషయం ఎక్కడా ఎవ్వరికీ చెప్పకూడదు. నా ప్రాణం పోయినా చెప్పను మహారాజా. ఏంటిది, నేను చూస్తుంది ఇది నిజమేనా? నిజమే, కానీ నువ్వు భయపడి పారిపోయే ప్రయత్నం చేస్తే నీక్కూడా వాళ్లలాగే శిక్ష తప్పదు. లేదు, నాకైతే ఎలాంటి భయమూ లేదు మహారాజా. సరే, అయితే ఈ చెవులు కనిపించకుండా నువ్వు ఏం చేయగలవో చెయ్యి. రాజాజ్ఞ మేరకు బ్రెయిన్ ఒక బంగారు టోపీ చేసి రాజుగారికి ఇచ్చాడు. ఇదిగో 10,000 బంగారు నాణాలు నీకు బహుమతిగా ఇస్తున్నాను, కానీ ఈ విషయం నువ్వు ఎవ్వరికి ఎక్కడా చెప్పకూడదు. తర్వాత బ్రయన్ తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రాజు మిమ్మల్ని ఎందుకు పిలిచాడు? దయచేసి నన్నేమీ అడగద్దు ప్లీజ్. కానీ బ్రెయిన్ ఆగలేకపోయాడు. రాజుగారి గురించి నాకు రహస్యం తెలిసింది, కానీ ఆ రహస్యాన్ని నేను చెప్పకుండా ఉండలేకపోతున్నా. దయచేసి ఇది ఎవరికి చెప్పకు. నువ్వేం కంగారు పడద్దు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. భార్య ఐడియా ప్రకారం బ్రెయిన్ అడవికి వెళ్ళి అక్కడ చెట్టు త్వరలో ఆ రహస్యాన్ని చెప్పాడు. రాజుగారికి గాడిద చెవులున్నాయి. అలా చెప్పాక బ్రెయిన్కి ఉపశమనం కలిగింది. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి ఆ చెట్టును కొట్టి ఆ ముద్దుతో రాజుగారి పుట్టినరోజుకి డ్రమ్ చేయాలనుకున్నాడు. రాజుగారి పుట్టినరోజు నాడు ప్రజలంతా రాజభవనానికి చేరుకున్నారు. ఆ డ్రమ్ము వాయించే వ్యక్తి డ్రమ్ము వాయిస్తూ ఉన్నాడు. బ్రెయిన్ వెళ్ళి రాజుగారి రహస్యం చెప్పిన చెట్టు మొదలతో చేసిన డ్రమ్ అది. దాన్ని వాయిస్తూ ఉండగా రాజుగారికి గాడిద చెవులున్నాయి, రాజుగారికి గాడిద చెవులున్నాయి, రాజుగారికి గాడిద చెవులున్నాయి, రాజుగారికి గాడిద చెవులున్నాయి. భయంతో తలవుపేసరికి రాజుగారి కిరీటం కింద పడిపోయింది. ఆ క్షణమే అడవిలోకి పారిపోయిన రాజు మళ్ళీ తిరిగి రాలేదు. అందం కంటే జ్ఞానమే గొప్పదని కొన్నాళ్ళకి రాజుకి అర్థమైంది. దాంతో రాజు చెవులు మామూలుగా మారిపోయాయి. తర్వాత కొద్ది రోజులకి ఆ రాజ్యంలోని అధికారులు రాజుని గుర్తుపట్టారు. సగర్వంగా మళ్ళీ రాజ్యంలోకి తీసుకుని వెళ్లారు. ఇంకా చాలా కథలు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్నేహితులు కుటుంబస్తులతో కలిసి మ్యాజిక్ బాక్స్ వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. మ్యాజిక్ బాక్స్ తెలుగు, సంతోషంగా ఎన్నో విషయాలు నేర్చుకునే చోటిది. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.